ఎస్ఆర్కే రాజు గారండి, మీకు విపరీతమైన ఫ్యాను దేవారు అండి. హీరో అండి, వెనక్కి అంతా ముందుకు వచ్చింది, అది వెనక్కి తిరగలేదు. సినిమా గురించి ఎవరు చెప్తావు ముక్కలో చెప్పి ముందుకురా, ఇక్కడ ముందుకురా. అంతేనా? సార్ ముందుగా అప్పుడో ఇప్పుడో ఎంటైర్ టీమ్కి ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే ఫస్ట్ ప్రొడక్షను ఎస్ఆర్కే గారిది, మా రాజు గారిది, హైవే వారం షూటింగ్ అంతా కూడా అక్కడే జరిగింది. చలపతి ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాను. అలాగే ఈ సినిమాలో ఆర్టిస్టుని ఈ టెక్నీషియన్ వెళ్తే ముఖ్యంగా హీరోతో సమానంగా ఒక వ్యక్తిని చెప్పుకోవచ్చు, మ్యూజిక్ డైరెక్టర్. చాలా అద్భుతంగా ఉంది. దాంట్లో ఒక సాంగ్ క్లైమాక్స్లో వచ్చే సాంగ్ కళా తపస్వి, దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత కె విశ్వనాథ్ గారి చేతుల మీదుగా ఆ సాంగ్ రిలీజ్ చేయడం ఒక ఆర్టిస్ట్గాను ఆయన శిష్యుడుగాను నాకు చాలా తృప్తినిచ్చింది. ఇది ఎంటైర్ టీమ్కి చాలా ఆనందకర విషయం. అలాగే సెన్సర్ కూడా పూర్తయింది ఈ సినిమా, యూ సర్టిఫికెట్. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు నాటక రంగం మీద సినిమా రంగం మీద ఎవరైతే ఇష్టం ఉంటుందో వాళ్ళకి ఈ సినిమా చాలా నచ్చుతుంది. ఈ సినిమా ఈ సినిమాను చూసి విజయవంతం చేయాలని. అలాగే దీంట్లో రెండో సాంగ్ హీరో శ్రీకాంత్ గారు ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు. ఎంటైర్ టీమ్కి ఇంకొకసారి ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. నా మొదటి చిత్రం అప్పుడు ఇప్పుడు సినిమా, నా స్వగ్రామంలో తీయటం జరిగింది. దానికి సహకరించిన డైరెక్టర్ చలపతి ప్లస్ శివాజీరాజు గారు నా తోటి ఓన్ బ్రదర్గా నాకు సలహా ఇచ్చి నన్ను ముందుకు నడిపించి ఈ సినిమాని సక్సెస్ చేసి ఆయన చేతుల మీదుగానే ఈ విశ్వనాథ్ గారికి ప్లస్ శ్రీకాంత్ గారిని అందరినీ కూడా ఆడియో లాంచింగ్ చేయించడం జరిగింది. ఇది వాళ్ళందరికీ నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. మన ఆదికవి నన్నయ్య గారు చెప్పినట్లుగా భారత అవతారికలో పెక్కుచూచితని, అంటే ఎన్నో కళలను ఆయన పెక్కుచూచారు అని అంటే మన తెలుగులోనే అన్ని నాటకాలు ఆయన చూశారు. అలాగే ఆనాడు నుంచి కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మన సినిమా రంగం నుంచి కూడా, అంటే ఈ తెలుగులో తెలుగు ద్వారానే బాహుబలి లాంటి చిత్రాలు, సైరా లాంటి చిత్రాలు రావడానికి దోహదపడ్డాయి. నిజంగా ఆనాడు ఉన్నటువంటి అలాంటి కవులు, అలాంటి కళారంగంలో ఉన్నటువంటి తపస్విలు. అలాగే ఈ రోజున ఒక గొప్ప విశేషం ఏంటంటే నా మొదటి చిత్రం ఇలాగా నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ గారికి, అలాగే నా అన్నలాగా నా సహోదరులాగా ఉన్నటువంటి డైరెక్టర్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ మూవీనే ఇంత మంచి కాన్సెప్ట్ నాకు దక్కినందుకు నేను చాలా అదృష్టవంతున్నాను నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా నా మొదటి చిత్రంలో ఈ టైటిల్ సాంగ్, ఎస్పెషల్లీ నాటక రంగం మీద ఉన్నటువంటి ఆ యొక్క గూఢార్థాలను తెలియజేస్తూ ఆ సాంగ్ను కూడా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మన కె విశ్వనాథ్ గారు
నిజంగా ఎంతో ధన్యుణ్ణి. నిజంగా మాటలు కూడా రావడం లేదు. అలాంటి వారి చేతుల మీదుగా ఈ సాంగ్ని రిలీజ్ చేసినందుకు నేను చాలా రుణపడి ఉంటాను. అందుకని మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలి. ఈ మూవీని చూసి మీరందరూ కూడా దయచేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా ధన్యవాదాలు. చెప్పాలంటే ఈ మా చలపతి గారు నాకు నమ్మి ఈ సినిమా మ్యూజిక్ చేయడానికి అవకాశం ఇచ్చారు. సో ధన్యవాదాలు చలపతి గారికి, మా ప్రొడ్యూసర్ రాజుగారికి అండ్ సృజన్ అందరికీ. సో నా ఫస్ట్ సాంగ్ అప్పుడు ఇప్పుడు టైటిల్ సాంగ్ మన విశ్వనాథ్ గారితో గురుగారి చేతుల మీదుగా విడుదల కావడం చాలా ఆనందంగా ఉంది. సో లక్కీ ఫెల్ అని అనుకుంటున్నారు. మీరు కూడా పాట వినండి, మా అందరికీ ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఛానల్స్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ముందుగా అప్పుడు ఇప్పుడు సినిమా ఫస్ట్ స్టార్ట్ అవ్వగానే ప్రొడ్యూసర్ గారికి కథ చెప్పినప్పుడు ఆయన మరో మాట మాట్లాడకుండా ఎప్పటి నుంచి షూట్ చేద్దామని మొదలుపెట్టారు. ఈరోజు కూడా ఆయన అదే కాన్ఫిడెంట్తో అదే ఎనర్జీతో మా అందరిని నడిపిస్తున్నారు. నిజంగా ఆయనకి ఆజన్మంతం రుణపడి ఉంటాను. రాజుగారికి, మా విజయ రామకృష్ణ రాజుగారికి, కనుమూరు. అండ్ నాకు అప్పుడిప్పుడు అనుకున్న తర్వాత స్టోరీకి దీనికి ఆర్టిస్టులు ఎవరైతే బాగుంటారో అలాగే టెక్నీషియన్స్ ఎవరైతే బాగుంటారని చెప్పి మొదటగా అప్పుడిప్పుడు స్టార్ట్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ గారిని, మా భరద్వాజ గారిని కలవడం జరిగింది. ఒక ఆయన ఫస్ట్ ఒక ట్యూన్ పంపించేవాళ్ళు. నేను ఏ ట్యూను రెండో ట్యూను అడగలేదు, బట్ ఆయన అంత పర్ఫెక్ట్గా చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలో శివాజీ రాజా గారు, ఆయన ఈ సినిమా ఉండడం, ఆయన ఉండడం వల్ల ఈ సినిమాకు ఒక వెలుగు వచ్చింది. ఆయన యాక్ట్ చేయడం వల్ల ఈ సినిమాకు ఒక నిండుదనం వచ్చింది. నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ సార్. ఆయన ఇండస్ట్రీలో మా శివాజీ రాజా గారు. ఇంకా ఆయన కథ వినగానే ఒప్పుకున్నందుకు ఆయనకి చాలా చాలా థ్యాంక్స్. ఇక మా హీరో సుజిన్, చెప్పాలంటే తమ్ముడు అన్నాలో హీరో అన్నాలో అర్థం కావట్లేదు, బట్ సుజిన్ ఈ సినిమాకి న్యాయం చేశాడు. ఇంకా తను మంచి మంచి సినిమాలు చేయాలి, ఇంకా బాగా చేయాలి. అలాగే సినిమాకి కెమెరామెన్ లాగే రెండో కన్ను మా కెమెరామెన్ కళ్యాణ్ స్వామి గారు నిజంగా ఈ సినిమాని చాలా అందంగా చిత్రీకరించారు. ఆయన విజువల్స్ మీరు సినిమాలో చూసి తరిసారు బాగున్నాయి అంటారు. అండ్ అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా మున్ముందు పాటలు ఈరోజు ఇంకా గొప్పగా చెప్పాలంటే ఈ లైఫ్లో మర్చిపోలేని ఈరోజు కళా తపస్వి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మా కె విశ్వనాథ్ గారి చేత నా మొదటి సినిమా టైటిల్ సాంగ్ రిలీజ్ అవ్వడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఆయన మమ్మల్ని ఆశీర్వదించి సాంగ్ రిలీజ్ చేయడం నిజంగా మాకైతే చాలా ఆనందాన్ని ఇచ్చింది. అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే హీరోయిన్ తనీష్ రాజన్, తను ఇప్పుడు రాలేదు బట్ కాకపోతే తన విషెస్ ఆన్లైన్ ద్వారా పంపించింది, తనకు కూడా థ్యాంక్ యూ. అలాగే మా విలన్ చైతన్య గారికి, అలాగే అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుసు.